సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరెలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి మీ అందరికీ తెలియదేముంది, ఫ్రీ ఫైర్ రోడ్డు నాకు ఒకప్పుడు ఏంటంటే ర్యాంక్ మ్యాచ్ ఆడేటప్పుడు కొన్ని టోకెన్స్ అయితే ఇచ్చాడనమాట. ఇన్క్యుబేటర్ టోకెన్స్, వెపన్ టోకెన్స్, రాయల్ టోకెన్స్, మామూలుగా రాయల్ ఇయే మామూలు బుడబొక్కల టోకెన్స్, ఇవన్నీ నేను పొదుపు చేసుకుని అన్నీ ఒక రెండు వందలు దాచుకుంటే ఎక్కడికి మళ్ళీ దొబ్బేతాడేమో అని ఒక వంద వాడేశా. ఇంకా వచ్చేసి ఇంకా మిగిలిన 100 అయితే ఉన్నాయి. ఆ 100 తో అయితే ఇప్పుడైతే స్పిన్ అయితే చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఏదైనా మన ఫ్రీ ఫైర్ బాబీ ఫ్రీగా ఇచ్చిందంటే అస్సలు మనం వదలనమాట. ఫ్రీగా ఇస్తే పెనాలు కూడా తాగేస్తాను నేనైతే, ఎందుకంటే ఫ్రీగా వస్తున్నాయి కదా, ఫ్రీగా వచ్చిందని అస్సలు వదలను. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడైతే స్పిన్ అయితే చేద్దాము. మన ఫ్రీ ఫైర్ వచ్చేసి ఫ్రీగా ఇచ్చాడంటే అందులో చాలా కష్టాలే పెడతాడు. అసలు ఒకసారి ఎత్తేవడు, ఒకసారి ఎత్తాడు. ఇదిగోండి, ఇదన్నమాట దాదాపుగా 49 టోకెన్స్, 150, 63, 89 ఇవైతే మైనస్ అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు మన దాంట్లో వచ్చేసి ఎన్ని వేస్ట్ అయితే చేయబోతున్నాం అంటే, వేస్ట్ అంటే అది మనకి అవసరమే మరి, ఇన్క్యుబేటర్ టోకెన్స్ ఇవి వచ్చేసి. ఓకే, ఎలాగైతే సరేగా ఫ్రీగా ఇచ్చాడు కదా, ఫ్రీగా ఇచ్చిందని మనం అసలు వదలను. నేనైతే అసలు వదలను, మీరు వదులుతారో లేదో నాకైతే తెలియదు. కానీ ఓకే, ఫ్రీ ఫైర్ వాడు ఎప్పుడైనా ఫ్రీగా ఇచ్చాడు అనుకోండి, ఆ ఫ్రీగా ఇచ్చిన దానికి మన దగ్గర డబ్బులు అయితే వసూలు చేస్తాడు. అది ఈస్ ఎ బిజినెస్, దిస్ ఈజ్ బిజినెస్. ఓకే ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఒక మంత్రం చల్లుతాను నేను. ఆ మంత్రం చల్లిన తర్వాత రాకపోతే నిజంగా బాబోయ్, ఆ మంత్రం చల్లిన తర్వాత ఎవరైనా లొంగిపోతారు. ఈ మంత్రం చల్లిన తర్వాత ఈ బండిలు రాకపోతే నిజంగా నేను చాతపడతాను. ఓకే, అది అనమాట అలా ఉంటుంది ఆ మంత్రం, అర్థమైందా? ఓకే, మీకు ఇది ఎలా అనిపించదు, నాకైతే నవ్వు వచ్చేస్తుంది. బాబో ఇదేట్రా ఎలాగొస్తుంది. ఓకే, ఈ చిచ్చి ఇదంతా మీరు నిజమనుకుంటారేమో, అదేదో వాళ్ళకి వచ్చింది మరి గుడ్డు పుడ్లో వచ్చేసి. సో ఈ ట్రిక్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మనకు వచ్చేసి బండిలు అయితే వచ్చేసింది. ఇంకా మనం ఇంకా ఈ 100 టోకెన్స్ ఉన్నాయి, 100 టోకెన్స్ని వేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతామే. ఓకే, మనకు వచ్చేసి ఇది ఇస్తాడేమో చూద్దామండి. క్యూబు మొత్తం 85లో 67 తీసేస్తే ఇంకా 22 అనమాట. ఇంకా 22 ఉంచుకుని ఇంకా అయితే మిగతా అన్నీ ఇంకా ఖర్చు పెడతామే. ఓకే, నేను ఇచ్చేసి ఈ మళ్ళీ ఒక ఇన్క్యుబేటర్ కానీ మంచి బండిలు కానీ మంచి వెపన్ కానీ ఇస్తే తిప్పుదామని అలా దాచుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా అయితే అస్సలు నేనైతే టాపప్ అయితే చేయను. ఓకే, ఇదిగో చూసారా, ఫ్రీగానే దానికి బాగానే ఇస్తాడు. ఈ వేస్ట్ బండిల్స్ కదా అందుకే ఇచ్చేస్తాడేమో. అరే బండిలు ఇవ్వలేదా? ఓకే, అవి ఇచ్చారబ్బా నిజంగా ఫ్రాగ్మెంట్స్, ఎందుకే అయ్యి ఎవరికి ఉపయోగపడతాయి. ఓకే, ఇంకొకటి అన్నైతే తిప్పేశాం. ఓకే, ఫైనల్గా వచ్చేసి మనమైతే లక్కీ రాయల్ అయితే అవచేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి వచ్చాం. డ్రాగన్ స్కిన్ వచ్చేసి పర్వాలేదు, కొద్దిగా బాగానే ఉంది. ఫస్ట్ ఒకవేళ మంత్రం లేకుండా అయితే తిప్పుదాం ఉండండి, తర్వాత మంత్రం వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు ఫ్రీ ఫైర్ వాడికి. ఇంకా వణికిపోతాడు అనమాట, వణికిపోయిన తర్వాత కూడా ఇవ్వలేదు అనుకో ఇంకేముండదు. ఇంకా తెలుసు కదా చాత్పర్తనం చేసేస్తాను నేను. ఓకే ఓకే, మనకైతే 100 డైమండ్సే ఇంకా అలా లెక్కేసుకున్నా 10 టోకెన్స్ అయితే వేస్ట్ అయితే చేసామన్నమాట. దాని మీద గట్టిగా అయితే ప్రెస్ చేస్తున్నాం. ఆ ప్రెస్ చేసిన తర్వాత ఇవ్వలేదు అనుకోండి ఇంకా ఫ్రీ ఫైర్ వాడికి. ఇంకా మీ అందరికీ తెలుసు కదా మంత్రం చల్లాల్సిందే. ఓకే ఇచ్చాడా? ఓకే, నాకు తెలిసి భయం లేండి, ఫ్రీ ఫైర్ వాడికి ఇచ్చేస్తాడు. ఓకే, బౌండీ టోకెన్ రే రే. అసలు నిజంగా నేను ఇంత బెదిరించిన ఏడు బెదరలేదు అని అంటే సంథింగ్ ఇస్ వెరీ ఫిషీ. ఓకే, వీడికి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను నేను వచ్చేసి. ఈసారి కూడా ఇవ్వకపోతే ఇంకా అరే అన్నీ ఎందుకురా బాబు. ఓకే, ఇంకా తప్పదు ఇంకా వీడికి. రామారావు గారు మంత్రమే. మంత్రం వేసిన తర్వాత ఫ్రీ ఫైర్ ఇవ్వకపోతే అది బాబా రాముడు బాబా. ఎలాగైతే రామన రాముడిది పనిచేసింది అనమాట బాణం, లేకపోతే దూసుకెళ్ళిపోతుంది నిజంగా గుండెల్లో నుంచి. అది ఆ మాత్రం ఉండాలి వచ్చేసి. ఓకే, ఫైనల్గా వచ్చేసి మనకి డ్రాగన్ స్కిన్ అయితే వచ్చేసింది. ఇంకా మన దగ్గర ఇంకా 50 ఉన్నాయి. ఓకే, ఇంకా 50 కూడా తిప్పేద్దాం ఉండండి. ఓకే, మళ్ళీ కంగ్రాచులేషన్. అరే ఇందాక అంత మంత్రం చెప్పాను, బాణం కూడా నీకోసం వేస్ట్ చేశాను కదరా, కొండ మీదకి వేసాను నేను, అయినా కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ ఇప్పుడు ఇచ్చావు ఎందుకు ఇది? ఇందాక అదే మంత్రం చల్లకుండా ఇచ్చేస్తుంటే బాగుండు కదా. ఓకే పర్వాలేదులేండి. ఓకే ఫైనల్గా వచ్చేసి దీనికి మంత్రం వేద్దామా? ఇది వచ్చేసి దీనికి చాలా పెద్ద మంత్రమే కావాలి నిజంగా, మామూలు మంత్రం కూడా కాదు దీనికి. ఎందుకంటే ఉన్నట్లో ఇది గట్టిది కాబట్టి మంత్రం వేద్దాం ఉండండి.
ఓకే ఆగండి, ఒకసారి తిప్పాం కదా చూద్దాం ఈసారి ఇవ్వకపోతే. ఓకే మంత్రం వేసేద్దాం, ఇంకా తప్పదు. ఫైనల్గా దీనికి కూడా మంత్రం అయితే అయిపోయింది. ఓకే ఈసారి దీనికి ఇస్తాడా, ఇస్తాడా? ఓకే అరే నిజంగా మన బాగానే పనిచే, అరే ఇది వస్తుంది అంటే నిజంగా చిరాగ్గా. ఓకే మన అయితే బాగానే పనిచేస్తుంది. అబ్బా బాబోయ్ నిజంగా రెండు కంగ్రాచులేషన్స్. ఒక బ్లూ ప్రింట్ అయితే వచ్చేసింది, ఒక స్టోన్ అయితే వచ్చేసింది. నిజంగా ఇంకొక టూ స్టోన్స్ వస్తే తర్వాత వాటికి రేపు ఆటలకి యూజ్ అవుతాయి. బాబు ఇచ్చారా బాబు? రే మనం ఇంకో మంత్రం ఏకలేదు ఏకలేదు వచ్చేసింది. అబ్బా చిచ్చి చిచ్చి చిచ్చి, ఇంకేం చేయలేము. ఇంకా మంత్రం వేసుకోవడం నాకైతే ఇంకా విశాఖ చిరాకు వచ్చింది. మళ్ళీ దీన్ని కూడా నేమ్ చేటకండే. ఓకే వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చింది 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 వచ్చింది. అరే కరెక్ట్గా దాని దగ్గరే లాగిందిరా అబ్బా, జస్ట్ మిస్ అయింది. ఓకే లాస్ట్ అబ్బా ఓపి. ఓకే 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 ఫైనల్గా వచ్చేసి మంత్రం లేకుండా బాగానే పని అవుతుందమ్మా. నిజంగా బ్లూ ప్రింట్ ఇంకోటి వచ్చింది. అరే ఇంకా మన దగ్గర వచ్చేసి 26 అయితే ఉన్నాయన్నమాట. ఈ 26 తోటైతే తిప్పేసామనుకోండి, ఇంకొకటి ఇస్తే బాగుంటుంది. ఇంకా ఓన్లీ 1111 వస్తే చాలు. ఓకే ఇంకో ఒక్క స్టో అబ్బా, ఒక్క బ్లూ ప్రింట్ అమ్మా, 23 ఉన్నాయి. ఇంకా ఇంకొకటి వస్తే రేపు వచ్చే బ్లూ ప్రింట్లో మనమైతే ఈ 3 ఇచ్చేసి ఒకటైతే తీసుకోవచ్చు. ఎలాగా స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక బండిల్ అయితే వస్తుంది అనమాట మనకి ఫ్రీగా. ఓకే తిబ్బుదం అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చేసింది వచ్చేసింది, దగ్గరికి వస్తుంది దగ్గరికి వస్తుంది. అరే దాని పక్కన బ్యాడ్జెస్ దగ్గర ఆగుతుందిరా, బ్యాడ్జెస్ మనకి ఎందుకు చెప్పండి. ఓకే ఫైనల్గా అయితే ఇంకో స్టోన్ ఇచ్చాడు. స్టోన్స్ మన దగ్గర ఆల్రెడీ 14 స్టోన్స్ ఉన్నాయిరా, 13. ఓకే సారీ, దీంతో 14 అబ్బా. నిజంగా వేరే లెవెల్, అలాగ అనుకున్న లెవెల్లో వస్తుంది అయ్యా. నిజంగా ఒక్క బ్లూ ప్రింట్ ఇవ్వరా, ఒకే ఒక్క బ్లూ ప్రింట్ రా. రే ఈసారి కూడా వీడు బ్లూ ప్రింట్ ఇచ్చారా లేడు, మంత్రం వేయాలంటారు వీడికి. మళ్ళీ మంత్రం ఎత్తగానే పని అవదేమో. ఒరే నేను ఎలెట్ పాస్ కూడా తీయలేదురా, డబ్బులు లేక. నువ్వు అది ఇస్తే నిన్నేం చేసుకోను రా. చిచ్చి బ్యాడ్జెస్ నాకు వద్దు బాబు, నాకు వచ్చేసి దాని పక్కన బ్లూ ప్రింట్ ఇచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా. ఓకే బ్లూ ప్రింట్ మీద మనకైతే బాబు వస్తుంది 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 వస్తుంది. బాబోయ్ ఏట్రా బాబు, ఈరోజు మన లక్ ఈ మంత్రాలన్నీ బాగా పెంచేస్తుంది. మీకు కూడా ఇలా కావాలంటే మంత్రం తీసుకెళ్ళండి. ఒక్కొక్క మంత్రానికి వచ్చేసి 100 రూపాయలు. ఓకే నా ఫోన్పే కింద డిస్క్రిప్షన్ ఉండదు, కొట్టేయండి, కొట్టేసి మంత్రం వాడుకోండి, లేకపోతే వేసేస్తాను నేను. ఓకే ఫైనల్గా వచ్చేసి మనకు వచ్చేసి 3 ప్రింట్స్ అయితే వస్తున్నాయి అనమాట, బ్లూ ప్రింట్స్. ఓకే ఇంకా చాలు అనమాట బ్లూ ప్రింట్స్, మనకి ఇంకా ఏం అవసరం లేదు. ఇక్కడైతే అన్నీ అయిపోయినాయి. ఓకే ఫైనల్గా వచ్చేసి ఇంకా ఇది ఒకటే ఉంది కదా, ఇంకా దీనిలో కూడా 150 దొబ్బుతాడంట. ఆ 150 కూడా ఇచ్చేద్దాం. చిచ్చి చిచ్చి డబ్బులు పెట్టేటి బండ్లు మాకు చూపించకండిరా బాబు. సో ఓకే ఇది వచ్చేసి ఇంకా ఇది దీన్ని కూడా మనకు లెక్కలేదా, దీనికి మంత్రం అయితే చిరాగ్గా ఉంటుందిలే. ఓకే ఫ్రీ ఫైర్ అంటే మంచోడే కాబట్టి ఇచ్చేస్తారు చూడండి. ఓకే అరే ఏటా లేటు, మనం ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పాలి. ఓకే ఇచ్చేసాడు ఇచ్చాడు ఇచ్చేసాడు. అరే ఫాస్ట్కి పోయి దీనికి మరి లేట్ చేసామనుకో గొడవలు అయిపోతాయి, మళ్ళీ అది నీకు కూడా మంత్రం వేయాల్సి వస్తుంది. ఓకే ఇంకొక లాస్ట్ తిప్పుదాం, ఉండండి ఇంకొకటి తిప్పుతాను. ఈ ఒక్కదానికి ఇవ్వలేదు అనుకోండి, ఇంకా మంత్రం వేయాల్సిందే. అరే దీనికి కూడా చెడగొట్టేస్తున్నాడు రా. ఒరే వీటిలో ఏం చేసుకుంటావురా బాబు, నా దగ్గర 500 ఉన్నాయి, వచ్చేలాగా తిప్పుతూనే ఉంటాను, ఆ లక్ కూడా పెరిగిపోతుంది. ఓకే ఫైనల్గా కంగ్రాచులేషన్స్. ఓకే చాలు ఇక ఈరోజుతో ఫుల్ హ్యాపీ, ఫ్రీగా వచ్చింది కాబట్టి ఈరోజు భోజనం కూడా చేయక్కర్లేదు, అంత కడుపు నిండిపోయింది అనమాట నాకు వచ్చేసి. సో ఇదనమాట ఈరోజు మన ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ పెడితే మీ ముందుకు వస్తే అందరికీ టాటా బాయ్, సీ యూ సెలవు, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.